జీవులకు సులభ పద్ధతిలో కొన్ని సూచనలు. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. మనకు పోలింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకుండే సందేహాలన్నీ కూడా తీరిపోతాయి, భయం అనేది పోతుంది. ముందుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే, ముందుగా మీ టీం సభ్యులను కలుసుకొని మెటీరియల్ను తీసుకోండి. మెటీరియల్లో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, మార్కెడ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్, పోలింగ్ స్టేషన్ నంబర్ సూచించే రబ్బర్ స్టాంపు, పేపర్ సీల్స్, స్ట్రిప్ సీల్స్, స్పెషల్ ట్యాక్స్, టెండర్ బ్యాలెట్ పేపర్స్, పింక్ సీల్, బ్లాక్ కవర్ మాదిరి పోలింగ్ స్టాంప్ మొదలగునవి మీ పోలింగ్ స్టేషన్ సంబంధించినవా కాదా అని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మిగతా సామగ్రినంతా చెక్ లిస్ట్తో సరిపోల్చుకోండి. ముఖ్యంగా మెటల్ సీల్ 17C, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ డిక్లరేషన్ ఫారాలు 17A రిజిస్టర్ ఇన్ డబుల్ ఇంక్, అలాగే పోలింగ్ ఏజెంట్ ఐడి కార్డ్స్, పోలింగ్ సిబ్బంది ఐడి కార్డ్స్, స్టాంప్ ప్యాడ్ జాగ్రత్తగా చూసుకోండి. ఒకటికి రెండు సార్లు ఎక్కడ మనం చెక్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలు మనం తొలగిపోయినట్టుగా భావించవచ్చు, ఎందుకంటే ఏ మిస్ అయినా సరే మనకు ప్రాబ్లం. అలాగే మరి పోలింగ్ స్టేషన్ చేరిన తర్వాత చేయవలసిన పనులు ఏమిటి? ఇందులో సుమారుగా మనం పోలింగ్ స్టేషన్ వెళ్ళిన తర్వాత 50% ఆఫ్ ద వర్క్ మనం చేసేవచ్చండి. కవర్స్కి సంబంధించిన అన్నీ కూడా చాలా మనం పనులు చేయవలసి ఉంటుంది. 100 మీటర్ల పరిధిలో ఎలాంటి పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ ఫోటోలు కూడా లేకుండా ఒకసారి చూసుకోండి. అలాగే పోలింగ్ స్టేషన్కు అవసరమైన కుర్చీలు కానీ బెంచీలు బల్లలు అక్కడ ఉండే అటెండర్ సహాయంతో కానీ, లేదంటే మీరే ఓపీఓస్ ఏపీఓస్ సహాయంతో మీరు వాటన్నిటినీ కూడా సమకూర్చుకోండి. తర్వాత పోలింగ్ సిబ్బందికి ఐడి కార్డ్స్ ఇవ్వండి. అలాగే అక్కడే ఆ రోజే వారికి విధులను కేటాయించండి. ఎవరు ఏ పని చేయాలి అనేది వారిని కేటాయిస్తారు. ఏపీఓచే మేల్ ఫిమేల్ ఓటింగ్ శాతాన్ని చూపించే ఒక తెల్ల కాగితం మనకు వాట్సాప్లో వస్తున్నాయి, వాటిని ప్రింట్ తీసుకొని దానిపై నంబర్లు వేయించండి. రెండవ పిఓచే 17A రిజిస్టర్లో కనీసం 50% సీరియల్ నంబర్లు వేయించండి, మరియు వాటర్ స్లిప్లపై సీరియల్ అలాగే సీరియల్ నంబర్లు కూడా వేయించండి. ముందుగానే మనం ఇవన్నీ కూడా చేయడం అనేది మంచిది. 3వ పిఓ సహకారంతో మీరు పూర్తి చేయాల్సిన ఫామ్స్, కవర్లపై స్టేషన్ నంబర్లు, పేరు మొదలగునవి ఇవన్నీ కూడా రాయడం పూర్తి చేసుకోండి. అలాగే అక్కడ ఉండే ఎవరైనా సహాయకారి అటెండెంట్ ఎవరైనా ఉన్నట్లయితే వారి సహకారంతో పోలీస్ స్టేషన్ ఏరియా తెలిపే మరియు అభ్యర్థుల వివరాలు తెలిపే పోస్టర్లను బయట గోడకు అంటించండి, మరియు ఓటీ కంపార్ట్మెంట్ సిద్ధం చేయండి. ఇవన్నీ కూడా ముందు రోజు మనం చేయవలసిన, అంటే సాయంత్రం వెళ్ళిన వెంటనే చేయవలసిన పనులు. అలాగే మిమ్మల్ని కలిసిన పోలింగ్ ఏజెంట్లకు ఐడి కార్డులు ఇవ్వండి. అలాగే ఉదయం 6 గంటలకి మాదిరి ఎన్నికకు మాక్ పోల్ హాజరు కావాల్సిందిగా సూచించండి. 1కి 2 మార్లు చెప్పండి వారికి, వేగంగా రమ్మని. ఎన్నిక రోజు మరి మాదిరి పోలింగ్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. తర్వాత రోజు ఉదయం 5 గంటలకే ఈవీఎం యూనిట్ని కూడా సిద్ధం చేసేయండి. చేసిన తర్వాత బ్యాలెట్ యూనిట్ను వీవీప్యాట్తో ముందుగా అనుసంధానం చేయండి. తర్వాత వీవీప్యాట్ను కంట్రోల్ యూనిట్తో అనుసంధానం చేయండి. జాగ్రత్తగా చేసేటప్పుడు రెడ్ బ్లాక్ సింబల్స్ జాగ్రత్తగా యూజ్ చేసి వాటిని జత చేయండి. అలాగే ఉదయం 6 గంటలకల్లా మరి మాదిరి పోలింగ్కు సిద్ధం అయిపోవాలి. పోలింగ్ ఏజెంట్ల కోసం అదనంగా 15 నిమిషాలు ఏది చూసినా తప్పు లేదు. కాబట్టి 15 నిమిషాలు ఎదురు చూసి ఒకవేళ వస్తే ఓకే, రాని పక్షంలో మనకు దగ్గరలో ఉన్నటువంటి బిఎల్ఓ ఆ సమక్షంలో మనం మాక్ పోల్ చేసేవచ్చు. మాదిరి పోలింగ్ ముందు ఏజెంట్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, అలాగే వీవీప్యాట్ పనితీరు గురించి వారికి కూడా వివరించండి. వీవీప్యాట్ ఆన్ చేయుటకు వెనుక వైపు నాబ్ను అడ్డం నుండి నిలువు దిశకు మార్చవలసి ఉంటుందండి, మరి అప్పుడే ఈ వీవీప్యాట్ అనేది పనిచేయడం ఆరంభిస్తుంది.
కాబట్టి ఈ నాబ్ను ముందుగా అడ్డంగా ఉండి నిలువు దశకు మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ యూనిట్ బటన్ ఆన్ చేయండి. ఎప్పుడైతే కంట్రోల్ యూనిట్ బటన్ ఆన్ చేశామో వరుసగా అభ్యర్థుల గుర్తులకు సంబంధం లేని 7 స్లిప్లు వీవీప్యాట్లో డిస్ప్లేలో కనబడుతూ బాక్స్లో పడిపోతాయి. ఆ 7 స్లిప్స్ కూడా వీవీప్యాట్కు సంబంధించినవి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అటువంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన 7 స్లిప్లు అందులో పడతాయి. క్లియర్ బటన్ నొక్కండి. కంట్రోల్ యూనిట్లో ఎలాంటి ఓట్లు కూడా లేవని పోలింగ్ ఏజెంట్స్కు చూపండి. ఒక్కొక్క ఏజెంట్ను మ్యాక్ పోల్ అంటే మాదిరి ఓటును వినియోగించుకోవాల్సిందిగా సూచించండి. అందరిచే సమానంగా ఓటు వేయించండి. 50 ఉన్నాయి అంటే 5 వస్తే 5 10, ఆ విధంగా మనం సమానంగా వేయించే విధంగా ప్రయత్నం చేయండి. అభ్యర్థులందరితో పాటు నోటా బటన్కి కూడా ఓటు పడేలా జాగ్రత్త తీసుకోండి, అది మర్చిపోవద్దు. అలాగే మొత్తం 50 ఓట్లను వేయించండి. ఒక్కొక్క ఏజెంట్ ఎన్ని ఓట్లు వేసినారు అనేది మనం కాగితంపై నోట్ చేసుకోవాలండి. మాదిరి ఓటింగ్ తర్వాత టోటల్ బటన్ నొక్కండి, తర్వాత రిజల్ట్ బటన్ నొక్కండి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో చూసి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి నమోదు చేయండి. తర్వాత క్లియర్ బటన్ నొక్కండి, తర్వాత బటన్ ఆఫ్ చేయండి. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ డోర్ తెరిచి స్లిప్స్ పడినటువంటి అంటే 50+7 బయటికి తీసి అభ్యర్థుల వారీగా టేబుల్పై క్లియర్గా పరచండి. ఓటింగ్ సమయంలో పేపర్పై వ్రాసిన అభ్యర్థుల ఓట్లు, కంట్రోల్ యూనిట్ చూపించే ఓట్లు, స్లిప్ల ద్వారా లెక్కించిన ఓట్లు అన్నీ సమానం అని ధృవీకరించాలి. డిక్లరేషన్లో ఏజెంట్ సంతకం తీసుకోవాలి. మాదిరి పోలింగ్ స్టేషన్ పోలింగ్ సర్టిఫికేట్ను నింపి ఏజెంట్ల సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ 50+7 57 స్లిప్స్ వెనుక వైపు మాదిరి పోలింగ్ స్టాంప్ వేసి బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయాలి. కవర్పై పోలింగ్ స్టేషన్ వివరాలు రాసి ఏజెంట్ల సంతకం తీసుకోవాలి. కవర్ను ప్రత్యేకమైన బాక్స్లో పెట్టి పింక్ పేపర్తో సీల్ చేయవలసి ఉంటుంది. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ డోర్కు అడ్రస్ స్లిప్ కట్టి మీరు సంతకం చేసి ఏజెంట్ల చేత కూడా సంతకం చేయించాలి. అడ్రస్ స్లిప్ అలాగే స్పెషల్ ట్యాగ్, గ్రీన్ పేపర్ సీల్ అలాగే స్ట్రిప్ సీల్ పై మీ సంతకం చేసి ఏపీఓ అలాగే ఏజెంట్ల సంతకం కూడా చేయించండి. కంట్రోల్ యూనిట్లో మొదట గ్రీన్ పేపర్ సీల్ అమర్చండి, తర్వాత స్పెషల్ ట్యాగ్ అమర్చి లక్కతో సీల్ వేయండి, తర్వాత రిజల్ట్ కంపార్ట్మెంట్ డోర్ మూసి స్ట్రిప్ సీల్తో కంట్రోల్ యూనిట్ను సీల్ చేయండి. అడ్రస్ ట్యాగ్లపై సంతకాలు చేసి కంట్రోల్ యూనిట్కు బ్యాలెట్ యూనిట్కు కంట్రోల్ యూనిట్లకు బ్యాలెట్ యూనిట్లకు కట్టండి. అడ్రస్ ట్యాగ్లన్నింటి కూడా సంతకాలు చేసి వాటికి కట్టవలసి ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో మరియు 17C స్ట్రిప్ సీల్, పేపర్ సీల్, స్పెషల్ ట్యాగ్ నంబర్ల వివరాలు తప్పనిసరిగా రాయవలసి ఉంటుందండి. డిక్లరేషన్పై మీరు సంతకం చేసి ఏజెంట్ చేత కూడా సంతకాలు చేయించాలి. వీవీప్యాట్ నాబ్ కంట్రోల్ యూనిట్ బటన్ను ఆన్ చేయండి. అలాగే 20 వీవీప్యాట్లో మరి ఎప్పుడైతే ఆన్ చేశామో మళ్ళీ 7 స్లిప్స్ పడతాయండి. అలాగే ఓటింగ్కు ముందుగా మనం
ఏ పనులు చేయవలసి ఉంటుంది చూద్దాం. ఏపీఓ మార్కెట్ కాపీకి ఇన్ఛార్జ్. రెండవ పోలింగ్ ఆఫీసర్ 17A రిజిస్టర్ ఇండెలబుల్ ఇంక్ మరియు ఓటర్ల స్లిప్స్కి ఇన్ఛార్జ్. అలాగే మూడవ పోలింగ్ ఆఫీసర్ ఓటర్ స్లిప్స్ రిసీవ్ మరియు కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్. వీరందరినీ కూడా ఒక వరుస క్రమంలో కూర్చోబెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 7 గంటలకల్లా ఓటర్లను ఓటింగ్ హాల్లోకి అనుమతించండి. మరి ఓటింగ్ తీరు, ఓటింగ్ జరుగుతుండేటప్పుడు పీఓ ఎటువంటి విషయాలు గమనించాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి చూద్దాం. ఓటర్ తీసుకొచ్చిన ప్రూఫ్ ఆధారంగా ఏపీఓ ఓటర్ పేరును బయటికి వినబడేటట్టు చదివి మార్కెడ్ కాపీలో ఓటర్ ఫోటో మరియు పేరు దగ్గర డయాగ్నల్గా క్రాస్ చేస్తాడు. మరియు ఫిమేల్ ఓటర్ అయితే దీంతోపాటు నెంబర్ వద్ద రెడ్ ఇంక్తో రౌండప్ కూడా చేస్తాడు అండి. రెండవ పోలింగ్ ఆఫీసర్ ముందుగా ఓటర్ చూపుడు వేలికు ఇంక్ పెడతాడు. తర్వాత 17A రిజిస్టర్లో ఓటర్ సీరియల్ నంబర్ మరియు గుర్తింపు నంబర్ రాసి సంతకం తీసుకుంటారు. తర్వాత ఓటర్ స్లిప్పై సీరియల్ నంబర్ రాసి సంతకం చేసి ఇస్తారు. మరి మూడవ పోలింగ్ ఆఫీసర్ ఈ ఓటు స్లిప్లను తీసుకొని కంట్రోల్ యూనిట్లోని బ్యాలెట్ బటన్ను నొక్కి ఓటర్ను ఓటింగ్కు అనుమతిస్తాడు అండి. అలాగే ఈ పద్ధతి అనేది పార్లమెంటుకు అసెంబ్లీకి ఇదే విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఓటింగ్ సమయంలో ఏం చేయాలి? వచ్చిన ఓటర్ నిజం కాదని ఎవరైనా ఏజెంట్ ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ ఫీజు తీసుకుని బిఎల్ఓతో నిజాలు తెలుసుకుని నిజమైతే ఓటర్ను అనుమతించండి లేదా పోలీసులకు అప్పగించండి. వివరాలు ఫారంలో నింపండి. ఎవరైనా కళ్ళు కనబడిన వారు వయోవృద్ధులు వస్తే వారికి తోడుగా కంపెనీయన్ను తెచ్చుకోమని చెప్పండి. తెచ్చుకున్నట్లయితే ఓటర్ వివరాలు ఫారంలోని నింపండి. నిజమైతే ఓటరు నిజమైన ఓటర్ వచ్చినప్పుడు అంతకుముందు ఎవరో తన ఓటును వేసినట్లుగా తెలిస్తే అతనికి నచ్చ చెప్పి టెండర్ బ్యాలెట్ను ఇవ్వండి. ఓటు వేయడానికి స్వస్తిక్ స్టాంప్ ఇవ్వండి. ఓటు వేసి వచ్చిన తర్వాత దాని వెనకాల పోలింగ్ స్టేషన్ నెంబర్ స్టాంపు వేయండి. దానిని ప్రత్యేకమైన కవర్లో పెట్టండి. వివరాలు ఫామ్లో నింపండి. ఎవరైనా నియమాలు పాటించుకుంటే Rule 49(m) ప్రకారం బయటికి పంపించండి. ఆ వివరాలు 17A రిమార్క్ కాలంలో రాయండి. ఎవరైనా ఓటరు 18 సంవత్సరాలకు తక్కువ ఉన్నట్లుగా మీరు అనుమానపడితే ఓటర్చే డిక్లరేషన్ సంతకం చేయించి ఓటుకు అనుమతించండి. ఏ ఓటర్ అయినా 17A సంతకం చేసిన తర్వాత తనకు తానుగా ఓటు చేయను అనుకుంటే 49 రూల్ ప్రకారం 17A రిమార్క్ కాలంలో మరోసారి సంతకం చేయించి పంపించండి. సంతకం చేయడానికి నిరాకరిస్తే మీరే సంతకం చేయండి. ఆ వివరాలు నోట్ చేసుకోండి. ఎవరైనా ఓటరు వివిప్యాట్లో డిస్ప్లేలో ఎవరికైతే తాను ఓటు వేశారో వారికి కాకుండా మరొక గుర్తుకు ఓటు పడిందని ఫిర్యాదు చేస్తే ఓటర్కు నువ్వు చేసిన ఫిర్యాదు తప్పు అని తేలితే జరిమానాతో పాటు జైలుకు కూడా ఉంటుందని హెచ్చరించండి. 49MA అనుసరించి సంతకం తీసుకుని పోలింగ్ ఏజెంట్లతో పాటు మీరు కూడా కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మరోసారి ఓటును వినియోగించుకునేలా చూడండి. అబద్ధమని తెలితే ఓటర్ను పోలీసులకు అప్పగించండి. వివరాలు 17C, 17A రాయండి. 17A సీరియల్ నంబర్ను మార్చకండి. ఓటర్లో ఒక ఓటు అనేది
పెరుగుతుంది. నిజమని తెలితే మరోసారి పరిశీలించి పోలింగ్ను ఆపేయండి, ఆ తర్వాత పై అధికారులకు సమాచారాన్ని అందించండి. ఓటింగ్ జరుగుతున్నంతసేపు కూడా ప్రతి గంటకు ఓటింగ్ శాతాన్ని మేల్ ఫిమేల్ వారీగా ఏపీఓ దగ్గర నుండి తీసుకుని పై అధికారులకు తెలుపుటకు సిద్ధంగా ఉండాలి. మధ్య మధ్యలో టోటల్ బటన్ నొక్కి 17A రిజిస్టర్ సీరియల్ నంబర్ను మరియు కంట్రోల్ యూనిట్ ప్రకారం ఓట్ల మొత్తాన్ని సరిచూసుకోండి. విరామం దొరికినప్పుడల్లా కవర్లపై ఫారాలపై సంతకాలు చేయడం, డైరీ నింపడం వంటి పనులు చేస్తూ ఉండాలి. పోలింగ్ ఏజెంట్లను చివరి గంటలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి అండి. 5 గంటలకు ఎంతమంది అయితే వరుసలో నిలబడ్డారో వారికి సంతకం చేసిన స్లిప్పులను ఇవ్వండి. తర్వాత వచ్చిన ఓటర్లను అనుమతించకండి. చివరి ఓటర్ ఓటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వీవీప్యాట్ నాబ్ ఆఫ్ చేసి కంట్రోల్ యూనిట్ క్లోజ్ బటన్ నొక్కండి. మరి ఓటింగ్ ముగిసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి చూద్దాం. మొత్తం పోలైన ఓట్లు డిస్ప్లేలో ఏజెంట్లకు చూపించండి. 17A రిజిస్టర్ కూడా చూపించండి. డిక్లరేషన్పై ఓటింగ్ ప్రక్రియ ముగిసినట్లుగా ఏజెంట్లచే సంతకం చేయించండి. తర్వాత 17C అన్ని వివరాలు నింపి ప్రతి ఏజెంట్కు ఒకటి ఇవ్వండి. మీ దగ్గర 3 కాపీలు ఉండేటట్టుగా చూసుకోండి. పోలింగ్ ఏజెంట్లు సమక్షంలోనే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ బాక్సుల్లో పెట్టి అడ్రస్ ట్యాగ్ కట్టి లక్క సీల్ వేయండి. అన్ని ఫారాలను పూర్తి చేసి కవర్లో పెట్టండి. మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్ 17A 17C, డైరీ, 16 పాయింట్స్ ఫామ్, విజిట్ షీట్ తప్ప మిగతా అవన్నిటినీ కూడా సీల్ చేయండి. నియమం ప్రకారం వాటిని స్టాట్యుటరీ అలాగే నాన్ స్టాట్యుటరీ అలాగే అదర్ అనే 3 గ్రూపులుగా విభజించి ఆయా పెద్ద కవర్లలో వాటన్నిటినీ కూడా పెట్టండి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు అందరూ పోలింగ్ ఆఫీసర్లు రావాల్సిందేనని ఖచ్చితంగా చెప్పండి. వారి సహకారంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ అప్పగించండి. అయితే అందరూ ఓపీఎస్ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావాలి అని క్లారిటీ లేదు. క్లారిటీని గమనించి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.